Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చివరకు రఘురామ పరిస్థితి ఎలాగైందా? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి చివరికి ఎలాగైందేంటి? తనకు మద్దతుగా ఎవరిని పోటీకి పెట్టవద్దని రాజకీయ పార్టీలు బతిమలాడుకునే స్థాయికి ఆయన దిగజారిపోయారు. మీడియాతో మాట్లాడిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విచిత్రమైన కోరిక కోరారు. రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని చెప్పిన ఆయన, ప్రజాప్రతినిధులు చనిపోతే వారి కుటుంబ సభ్యులు పోటీ చేసినప్పుడు కొన్ని పార్టీలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని గుర్తు చేశారు. ఒకప్పుడు ఇదే రఘురామరాజు తాను పోటీ చేస్తే లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. మరిప్పుడేమో పోటీ పెట్టవద్దని బతిమలాడుకుంటున్నారు. కాబట్టి అదే పద్ధతిలో తాను పోటీ చేసినప్పుడు కూడా పార్టీలో అభ్యర్థులను పెట్టకూడదట. ఎందుకంటే తాను వ్యవస్థకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కారణంగా పార్టీలన్నీ తనకు మద్దతు ఇవ్వాలంటూ ఎంపీ కోరడమే విచిత్రంగా ఉంది. ఒకవైపు ఏమో ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు అని ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఏమో తనకు మద్దతుగా ఎవరిని పోటీలోకి దింపకూడదని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు పాటించే సంప్రదాయం తన విషయంలో వర్తించదని ఎంపీకి తెలియదా? పైగా ప్రజాప్రతినిధి చనిపోయిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో పోటీ పెట్టకపోవడం అనే సంప్రదాయం కొన్నిసార్లు అమలవడం లేదు. ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలే దీనికి నిదర్శనం. దీన్ని బట్టి చూస్తే రఘురామకృష్ణంరాజు కోరిక ఎట్టి పరిస్థితుల్లోనే తీరేది కాదు. ఈ అతి మాటలు మాట్లాడే కన్నా ముందు రాజీనామా చేసి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. తన రాజీనామాపై ఫిబ్రవరి 11 తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. మొన్నటి వరకు ఫిబ్రవరి 5 తర్వాత రాజీనామా చేస్తారన్న ఎంపీ దాన్ని వారం రోజులు పెంచారు. రాజీనామా నిర్ణయంపై గడువెందుకు పెంచుతున్నారో ఆయనే చెప్పాలి. తనపై అనర్హత వేటు వేయించాలంటూ పాత ఛాలెంజ్నే మళ్లీ వినిపించారు. నిజంగానే రాజీనామా చేసే ఉద్దేశమే ఉంటే అధికార పార్టీతో ఛాలెంజ్లు, రాజీనామా నిర్ణయంపై గడువులు అవసరం లేదు. ముందు రాజీనామా చేస్తే తర్వాత పార్టీల మద్దతు, ఆ తర్వాత గెలుపు విషయాన్ని ఆలోచించవచ్చు. తొందరలో మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తనపై అనర్హత వేటు వేయించే విషయంలో పోరాడాలంటూ ఆయన వైసీపీకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా రాజీనామా చేయకుండానే అనవసర మాటలు చాలా మాట్లాడుతున్నారు ఈ ఎంపీ.